హాయ్ అండి, ఇంకా ఎప్పుడు శ్రీకాంత్ వాయిస్ వినిపించే మన ఛానల్లో ఈ కొత్త వాయిస్ అనుకుంటున్నారా? నేను మీ అను అండ్ నేను మీకు ఒక మంచి మూవీ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. సో వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మూవీ నేను చెప్పబోయేది ఒక మలయాళం ఫ్యామిలీ డ్రామా మూవీ. ఆ మూవీ పేరు #హోమ్. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టెడ్ బై రోజన్ థామస్. సో ఈయన ఎంత అందంగా ఈ మూవీ ఈ స్టోరీని తెరకెక్కించారంటే, ఇది ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఒక చిన్న ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న సంఘటనలు, ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే చాలా సున్నితమైన భావోద్వేగాల్ని అందంగా తెరకెక్కించారు. మెయిన్ క్యారెక్టర్ ఈ మూవీలో వచ్చి ఆలివర్ ట్విస్ట్ అనే ఆయన. ఈయన 3 జనరేషన్స్ ఒకే ఇంట్లో ఉంటారు, అంటే ఈయన ఫాదర్, ఈయన 2 పిల్లలు, ఈయన వైఫ్. సో స్టోరీ మొత్తం ఈ క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఈ ఆలివర్ ట్విస్ట్ అనే ఆయన ఒక వీడియో క్యాసెట్ షాప్ పెట్టుకొని ఉంటారు పాస్ట్లో. అప్డేటెడ్ టెక్నాలజీతో కాంపీట్ చేయలేక ఆ షాప్ మూసేసి ఇంట్లో టెరెస్ గార్డెన్ చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ, వాళ్ళ ఫాదర్ని చూసుకుంటూ ఉంటారన్నమాట. సో ఈయన తపన, ఈ క్యారెక్టర్ తపన కానీ పిల్లల ముందు ఒక రోల్ మోడల్గా ఉండాలనే ఒక తపన, లేదా ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయాలనే ఒక ఆరాటం కానీ, ఆ ఏజ్ వాళ్ళకి తన పిల్లల ముందు గొప్పగా అనిపించాలని, తన పిల్లలు తన గురించి చాలా గర్వంగా ఫీల్ అవ్వాలని, లేదా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ వాడాలన్న తపన నేను ఆల్రెడీ చెప్పినట్టు, లేదా తన పిల్లలు అవమానించకపోయినా, లేదా చిన్న చిన్న మాటలన్నా దానికి అతను ఫీల్ అవుతున్న ఆ ఇన్ఫీరియర్ ఫీలింగ్ కానీ, తెలియని పొరపాట్ల వల్ల, లేదా వాళ్ళని చిన్న చిన్న మనస్పర్ధల వల్ల అనుకున్న ఫీలింగ్స్ కానీ చాలా చాలా అందంగా తెరకెక్కించారు. అదేవిధంగా ఇంద్రన్స్ అనే ఆయన ఈ పాత్ర పోషించారు, ఆయన కూడా చాలా బాగా, నాట్ ఓన్లీ హిమ్, అతనే కాదు మిగిలిన అన్ని క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ కాస్టింగ్ అండ్ పర్ఫెక్ట్ స్టోరీ లైన్ అండ్ పర్ఫెక్ట్ ఎమోషన్స్ని కలవడం వల్ల, బ్లెండ్ చేయడం వల్ల, వీటన్నిటినీ కలిపిన ఒక సూపర్ బ్లెండ్ అని చెప్పచ్చు ఈ మూవీ. ఈ మూవీ క్రిటిక్స్ నుంచి కానీ చాలా మంచి రివ్యూస్ పొందింది. ఎందుకని అంటారా, ప్రతి ఒక్కళ్ళు ఎనీ ఏజ్ గ్రూప్, ఒక కాలేజ్లో చదివే అబ్బాయి కానీ, లేదా ఒక కాలేజ్లో చదివే స్టూడెంట్ కానీ, లేదా ఒక కెరీర్లో స్ట్రగుల్ అవుతున్న ఒక ఆ ఏజ్ రేంజ్ పర్సన్ కానీ, లేదా ఇంట్లో ఉండే మన పెద్దవాళ్ళు కానీ, లేదా రిటైర్ అయిన పెద్దవాళ్ళు కానీ, లేదా ఆల్రెడీ అన్నీ ఐ మీన్ వాళ్ళ ఫాదర్ ఏజ్ గ్రూప్ మేబీ అరౌండ్ 80s, ఈ ఏజ్ కానీ అమ్మ కానీ, పిన్ని కానీ, ఎవరైనా సరే, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మూమెంట్లో ఈ మూవీ చూస్తున్న 2.5 అవర్లో ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక సీన్లో రిలేట్ అవుతారు. అంత న్యాచురల్గా మన నార్మల్ లైఫ్ రొటీన్లో జరిగే చిన్న చిన్న సంఘటనల్ని చాలా బాగా అందంగా చిత్రీకరించారు. అండ్ కమింగ్ టు ద వైఫ్ క్యారెక్టర్, ఆవిడ మంజు పిళ్ళై అనే ఆవిడ ఈ పాత్ర పోషించారు. ఎప్పుడు మన ఇంట్లో మనం చూసే ఒక అమ్మ చిరాగ్గా పనుల ఒత్తిడితోటి, హెల్త్ ఇష్యూస్ తోటి అందరి మీద అరుస్తూ ఉండే అమ్మ, ఎప్పుడు నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఎప్పుడు ఒక సిచ్యువేషన్ని తను హ్యాండిల్ చేయగలదు, మనకి అనిపించదు ఇలా కూడా తను హ్యాండిల్ చేయగలుగుతుందా అని, కానీ ఎప్పుడు ఆ సిచ్యువేషన్ వస్తుందో తనకే తెలియదు ఎంత ఈజీగా ఈ రోల్ నుంచి ఆ సిచ్యువేషన్ని కంట్రోల్, అందరినీ ఇంట్లో అందరినీ కంట్రోల్ చేసే ఆ రోల్కి తను షిఫ్ట్ అయిపోతుంది అన్నది ఒక చిన్న సిచ్యువేషన్ ద్వారా, సీన్ ద్వారా చాలా చాలా అందంగా చూపించారు ఈ మూవీలో. అరే కదా, వెన్ అన్నీ మన చేతిలో, ఫ్యామిలీలో అందరూ వాళ్ళ ఇష్టానికి ఫ్యామిలీలో ఏదో సైడ్ ట్రాక్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ చేయగలిగింది, చేసేది అమ్మ. సో అది ఆ విషయాన్ని కూడా చాలా అందంగా చూపించారు ఇందులో. తర్వాత ఇంకొక క్లైమాక్స్ ఏంటంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ ఎ స్పాయిలర్, సో నేను అది ఏంటి అని చెప్పను. బట్ ఫైనల్గా ఈ మూవీలో ఆయన అనుకున్నది చేయగలిగారా, తన పిల్లల దృష్టిలో తనకు రోల్ మోడల్గా ఉండగలిగారా,
మళ్ళీ అఫెక్షన్స్ లేవని కాదు, దే ఆర్ జస్ట్ బిజీ విత్ దేర్ లైఫ్స్. వాళ్ళ లైఫ్, వాళ్ళ కెరీర్, వాళ్ళ ఇదిలో వాళ్ళు బిజీ అయిపోయారు. అండ్ ఇంట్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న పొరపాట్లు, ఆ పొరపాట్ల వల్ల పెద్దవాళ్ళ చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్నవాళ్ళు ఏం ఫేస్ అవుతున్నారు, లేదా చిన్నవాళ్ళ చిన్న చిన్న నెగ్లిజెన్స్ వల్ల పెద్దవాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవి అన్నీ ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఎలా బౌండ్ అయి ఉంటుంది అనే దాన్ని చాలా బాగా చూపించారు. ఒకటి అండ్ డెఫినెట్గా ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు, లేదా దీని నుంచి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటామని చెప్పొచ్చు, లేదా మన పర్స్పెక్టివ్ టు ఏ ఫ్యామిలీ, టు ఏ హోమ్ ఈ మూవీ చూస్తే చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ ఈ డైరెక్టర్ ఈ మూవీ ద్వారా చెప్పాలనుకున్నది ఒకటే పాయింట్ అండి, హోమ్ ఈజ్ నాట్ అ ప్లేస్, ఇట్స్ అ ఫీలింగ్. ఈ విషయాన్ని చాలా అందంగా చూపించారు అండ్ ఐ ఫీల్ ఇట్స్ ఎ ఫీల్ గుడ్ అండ్ మస్ట్ వాచ్ మూవీ. ఈ సమ్మర్లో వీకెండ్స్లో మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని చూడాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇది. సో మిస్ అవ్వకండి. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీ ఫీలింగ్స్ కమెంట్స్ ద్వారా షేర్ చేయండి, చూడకపోయింటే చూసేసి మీ ఫీలింగ్స్ కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్, షేరింగ్ అండ్ లైకింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. ఇంకొక మంచి మూవీ రివ్యూతో మీతో మళ్ళీ కలుస్తాను. బై బై, టేక్ కేర్.